హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇంతవరకు ఎవరు చెప్పని ఆండ్రాయిడ్ మొబైల్కు సంబంధించిన ఒక వండర్ఫుల్ సీక్రెట్ ట్రిక్ గురించి నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే చూడండి, మీ దగ్గర ఉన్నటువంటి పాత మొబైల్ని మీరు ఒక ట్రాన్స్పరెంట్ లాగా, కొత్త మొబైల్ లాగా మీ మొబైల్ని ఒకే ఒక సెకండ్లో మీరు చేంజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో చూడండి, ఇక్కడ నా మొబైల్ యొక్క బ్యాక్గ్రౌండ్లో నాకు ఇక్కడ మొబైల్ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ లాక్ కనిపిస్తుంది. ఈ విధంగా నేను బ్యాక్గ్రౌండ్లో హ్యాండ్ కూడా ఇక్కడ రొటేట్ చేయడం జరిగింది. సో మీకు ఇక్కడ ఫింగర్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి. సో ఈ విధంగా మీ యొక్క మొబైల్ని మీరు ట్రాన్స్పరెంట్ మొబైల్ లాగా, కొత్త మొబైల్ లాగా మీరు ఒకే ఒక సెకండ్లో మీరు చేంజ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ ట్రిక్ని యూజ్ చేసి. సో ఫ్రెండ్స్, ఈ ట్రిక్ ఏంటి, వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో చెప్పబోయే ముందు, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు గణేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కింద కమెంట్ సెక్షన్లో గుడ్ వీడియో అని కమెంట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆర్ యు రెడీ? మీకు బ్యాక్గ్రౌండ్ లో చూడండి, మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో చూడండి, అంతా నాకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో మొబైల్స్ కావచ్చు, అలాగే నేను ఇక్కడ ఫింగర్ కావచ్చు, నా హ్యాండ్ టోటల్గా మీకు కనిపిస్తుంది. నేను మొబైల్లో ఎలాంటి కెమెరా కూడా ఓపెన్ చేయలేదు. సో ఇలా మీకు కూడా కనిపించాలనుకుంటే ఒక చిన్న అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ యొక్క లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే కొన్ని పర్మిషన్ అడుగుతుంది. సో చిన్న పర్మిషన్ అడుగుతుంది, అలో చేసేయండి. చేసేసిన తర్వాత ఇక్కడ గో పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే చూడండి, ఇక్కడ ఆటోమేటిక్గా ఒక ట్రాన్స్పరెంట్ మొబైల్ లాగా, కొత్త మొబైల్ లాగా మీ మొబైల్ వచ్చేసి చేంజ్ అయిపోవడం జరుగుతుంది విత్ ఇన్ సెకండ్ లో. సో చూడండి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో అంతా మనకు కనిపిస్తుంది. ఇక్కడ హ్యాండ్స్ కావచ్చు, ఫింగర్ కావచ్చు చూడండి బ్యాక్గ్రౌండ్ లో. అలాగే మీరు ఎక్కడైనా వెళ్తున్నప్పుడు కావచ్చు, మీకు కింద మీకు వే అనేది కనిపిస్తుంది అనమాట. సో మీకు దారి కనిపించడం జరుగుతుంది ఈ విధంగా ఆటోమేటిక్గా. అలాగే మీ మొబైల్ ఒక కొత్త డిఫరెంట్ లుక్తో మీకు కనిపించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది ఇవాళ వీడియోలో టాపిక్ వచ్చేసి. వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.